బీజేపీ రాష్ట పార్టీ పిలుపు మేరకు మండల బీజేపీ అధ్యక్షులు పట్లూరి పోగుల రాజు ఆధ్వర్యంలో చిరశంకరంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీజేపీ మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం తపిస్తూ వారి అభివృద్ధి కోసం పరితపించే మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని ప్రశ్నించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా చాలా మందికి లబ్ధి చేకూరడం జరిగిందని అలాంటి మహా గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్, సీనియర్ నాయకులు వనం నర్సింహులు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు డప్పుస్వామి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మూర్తి శంకర్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజుల, పట్టణ అధ్యక్షులు ఆకుల రాజు, శ్రీమాన్ అశోక్ మరియు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన పూల ఆయన విగ్రహానికి పూలదండ వేసి మన బీజేపీ పార్టీ శ్రేణులు మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ ఘనంగా నిర్వహించాం. ఇక్కడ స్థానికంగా ఉన్న స్కూల్ పిల్లలు వాళ్ళు కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా విజయవంతం చేశారు. అలాగే మేము ఒకటే ఒకటి ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాం, హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో అంబేద్కర్ విగ్రహాన్ని 121 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎప్పుడైతే కడతామని ప్రామిస్ చేసిర్రో అప్పటి నుంచి ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మీ ప్రగతి భవన్ కానీ మీకు ఏవైతే దోచిపెట్టే ప్రాజెక్టులు కానీ విపరీతంగా డబ్బులు దోచుకుంటూ ఆ ప్రాజెక్టులను త్వరితగతంగా పూర్తి చేస్తున్నారు. అదే బడు బలహీన వర్గాల ఆశా దోతి బహుజన వాది మా అంబేద్కర్ గారి విగ్రహాన్ని మీరు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు?